भाड़ा नहीं पहुँचा मुझे कितने लग गया। మరియు సెక్రటరీ లీగల్ సీనియర్ కమిటీ ప్రేమనగర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. మరియు మా పాఠశాల మరియు మన ఆత్మీయులందు మరి మన మెంబర్ స్వచ్ఛ భారత్ కమిటీ జగిత్యాల కోట్ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా వినేన విద్య శోభితే विद्य तो मन मन को विनय चकूर मन एदूतू इंत मत कार्यक्रम विद्य तो मन पाठशाल जिलों पाठशाल उन्ई विज्ञान केन्द्र मन पाठशाल युव निजा चला गर्व चाल आनंद मरीज पाठशाल विद्यार्थुला की इंत मत अवकाश गौरवनीय मन मुख्य अतिथि गारी मरोंसारी कृतज्ञता कार्यक्रम पाठशाला प्रधानोपाध्याय गारिनी जरिपिंचवलसिनिगा कोर्चुन्नानु. स्वच्छ भारत कमिटी सभ्युलु धन्यवादालु तेलियजेस्तू मरि प्रस्तुत परिस्थितुल्लो विद्यार्थुलकु राज्यांगमु न्यायमु विधुलु हक्कुल गुरिंचि తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఒక ఉద్దేశంతోటి సుప్రీం కోర్టు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా విధులు బాధ్యతలు వీటన్నింటి గురించి సవివరంగా మన ముఖ్య అతిథి కుష గారు సీనియర్ సివిల్ జడ్జి గారు మనకి వివరిస్తారు. జాగ్రత్తగా మనం విని వాటిని అనుసరించి మన పాఠశాలకు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా సమ పాఠశాల విద్యార్థుల సంఖ్య తక్కువే క్వాంటిటీ పరంగానే తక్కువ గానీ క్వాలిటీ పరంగా ఈ జగిత్యాల పట్టణంలో ఇది పాఠశాల సంబంధించిన కార్యక్రమంలో అత్యధిక రిజల్ట్ పొందుతున్న పాఠశాల మాది. మా విద్యార్థులు బాసర్లో కూడా ఉన్నారు ప్రస్తుతం. ఈ చూస్తేనే జగిత్యాల డిజిటల్ రూపంలో బోధించడం జరుగుతుంది. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి పాఠశాలకు ఒక కేఎన్ ప్రొజెక్టర్ ఇచ్చింది ఈ సంవత్సరం సార్. కానీ మేము గత 3 సంవత్సరాల నుంచి మేము దాతల సహకారంతో ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ లెసన్స్ నడుపుతూ ఉన్నాము. సరే అది మన పాఠశాల సంఘం. ఇది కూడా మనకి ఒక అదనపు ఆభరణం అని చెప్పుకోవచ్చు. కనుక ఈ అదనపు ఆభరణాన్ని కూడా మనం అలంకారంగా కాకుండా దీని యొక్క బాధ్యతల్ని గుర్తెరిగి దీన్ని మేము సఫలీకృతం చేసి మీరు చెప్పే నియమ నిబంధనని మీరు చెప్పే కార్యక్రమాలను మేము దిగ్గజం చేయడానికి శతదా ప్రయత్నం చేస్తామని మా పాఠశాల మా విద్యార్థులందరి తరపున మీకు మాట ఇస్తున్నాం సార్. ఈ కార్యక్రమం గురించి సార్ని వివరించవలసిందిగా కోరుతాం. తోటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. జూన్ మొదటి వారంలో మనకి ఆ వాటర్ ప్లాంట్ ఈ న్యాయ వేదిక సదస్సు అనేది మీ స్కూల్లోకి రావడం అనేది ఒక నిజంగా ఒక వరమి. సార్ చెప్పినట్టు అదనపు ఆవరణం ఆభరణాన్ని అదనం అనుకోకుండా వచ్చింది ఎలాంటి న్యాయవేదిక కాబట్టి న్యాయాన్ని మనం ఎలా కాపాడుకోవాలి మనకి ఎన్ని రైట్స్ ఉన్నాయి సోషల్లో బయట తిరుగుతున్న సమాజంలో మనకు ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ ఎలాంటి హక్కులు ఉన్నాయి ఎలా ఉంది చట్టం ఎలా ఉంది ఎవరికి సంబంధించింది ఎట్లా పోతే న్యాయం ఎట్లా పోతే అన్యాయం ప్రతిదానికి ఒక న్యాయం అనేది దానికి విజ్ఞానం మనకు అవసరం పిల్లలుగా ఎందుకంటే మీరందరూ బిలో 18 ఇయర్స్ పిల్లలు కాబట్టి మీకు ముందు ముందు వచ్చే విధానాలు ఎట్లుంటాయి ఎట్లాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి తగ్గట్టు మనం ఎంత బాధ్యతగా ఉండాలి సమాజంలో ఉన్నప్పుడు మనకంటూ ఒక గుర్తింపు ఒక బాధ్యత ఎట్లా ఉండాలి ఒకవేళ మనకి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఆశ్రయించేది ఎక్కడండి కోర్టు దానికి సంబంధించి చదువు అది దొరకదు కానీ అలాంటిది మీ పాఠశాలకు మీ కళ్ళ ముందుకి వస్తుంది దాన్ని ఉపయోగించుకోవాలి పిల్లలందరూ కూడా అంటే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కోర్టును ఆశ్రయించే వరకు ఉన్నంత వరకు ఎక్కడ వరకు ప్రాబ్లమ్స్ వచ్చినా మీ సొంతంగా మీరు ఆహా న్యాయం ఇలా ఉంది దీన్ని ఇలా యూజ్ చేసుకోవాలి ఈ చట్టం ఇలా ఉంది మాకు ఇలాంటి రైట్స్ ఉన్నాయి అని పిల్లలకి తెలవాలి. కాబట్టి కోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైల్డ్ రైట్స్ ఎలాంటివి ఉన్నాయి ఉమెన్ రైట్స్ ఎలాంటివి ఉన్నాయి ప్రతి దాని గురించి సవివరంగా ఒక పుస్తకాల్లో పొందుపరిచి ఆ న్యాయ విజ్ఞానాన్ని మీకు అందజేస్తున్నారు. సో దాన్ని అందరూ పిల్లలు సద్వినియోగంగా
ఉపయోగించుకోవాలి దాని జ్ఞానాన్ని పొందాలి మీరు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ ఈ కార్యక్రమం మనం భాషలో జరగడం చాలా అదృష్టం మనకు ఒక అవకాశం చెప్పినట్టుగా ఇది సుప్రీం కోర్టు ఇంత దురదృష్టకరంగా ఆలోచిస్తుందంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏ ప్రొవైడ్ కావాలన్నా వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఫీజు తీసుకుంటారు కానీ సుప్రీం కోర్టు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలనే చెప్పాలని చెప్పేసి ఈ ఒక అవకాశాన్ని ఇచ్చింది వెంటనే మనకు జగిత్యాలలో ఉన్నటువంటి అత్యున్నత విద్యార్థులు గల పాఠశాల ఏది అని అంటే మనం ఎక్కువ ఇది మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మీ పాఠశాల స్టాఫ్కు విద్యార్థులకు కూడా గర్వకారణం అవునా ఎందుకంటే మీరు సైన్స్ సోషల్ మ్యాథ్స్ చదువుకుంటున్నారు కదా మరి చట్టం అంటే కూడా ఏదో తెలియాలి కదా ఇప్పుడు ఏం చేస్తే చట్టం ఏం చేయకపోతే మరి ఏం చేస్తే మంచి ఏం చేస్తే చెడు అనేది తెలుసుకుంటే చాలు పెద్ద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు సృష్టించని పౌరులుగా మీరు తీర్చిదిద్దబడాలంటే మీకు ఇప్పటి నుంచే మంచి ఏంటిది చెడు ఏంటి చాలామందికి హక్కుల గురించి తెలుస్తుంది మరి బాధ్యతల గురించి ఎవరు చెప్పట్లేదు మన బాధ్యత ఏంటి ఒక సమాజంలో మనం పౌరులుగా బతుకుంటే మన బాధ్యత ఏంటి ప్రభుత్వాన్ని గౌరవించాలి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులు కట్టాలి ఒక రోడ్డు మీద పోతున్నాం రోడ్డు మీద పోయినప్పుడు చెత్త ఉంటుంది మన జేబులో చెత్త ఉంటుంది చాక్లెట్ తింటాం రేపర్ ఉంటుంది కదా చాక్లెట్ కాదు మిగతా పడేది చెత్త ఉంటాం వారాలి ఇది చట్టం బయట పడేస్తే శిక్ష అంతే ఇది తెలుసుకుంటే చాలా ఇది తెలుసుకోవడం ఎక్కడ చెప్తలేరు ఎక్కడ చెప్తలేరు కాబట్టి అట్లా చెప్పేటువంటి ఒక కేంద్రం కావాలని చెప్పి మీకు ఈ ఒక కంప్యూటర్లు తర్వాత కొంత మెటీరియల్ కొన్ని పుస్తకాలు వస్తాయి అవి భవిష్యత్తులో మీకు సార్లు చెప్తారు ఎవరన్నా సార్లు కోరుకుంటే మేము కూడా చెప్తాం ఏమైనా చిన్న చిన్న విషయాలు ముఖ్యంగా ఊళ్ళ మీద తండ్రుల బైక్ తీసుకొని నడుపుతున్నాం స్కూటీలు కానీ బైక్ తీసుకొని నడుపుతున్నాం నేనైతే చెప్తాను 18 సంవత్సరాల లోపల చెప్తే జడ్జి గారు ఇక్కడే ఉన్నాం చేయలేదు మీకే కాదు మీకు బయట ఇచ్చిన తల్లిదండ్రులు కూడా చేయరు కొత్తగా వచ్చిన చట్టం మీకు ఇచ్చిన తల్లిదండ్రులు కూడా చట్టం కానీ 18 సంవత్సరాల లోపల వాళ్ళు బైక్ వేసుకొని పొద్దునే ఉన్నాం వాళ్ళని చూసి పక్కన భయపడుతున్నాం మీరు బైక్ మీకోసం మా కొడుకు వస్తాడని వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కన్నీ మీకు చూడు కాబట్టి ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటే చట్టం అంతే దీని గురించి పెద్ద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ అవకాశాన్ని ఇంకా వాళ్ళు శ్రీ జిల్లా జడ్జి కుషా గారు ఇంకా ఎక్కువ వివరిస్తారు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కోర్టు తరఫున కూడా మేము చెప్పగానే ఈ యొక్క పాఠశాల స్థలాన్ని ఇచ్చినటువంటి పాఠశాల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్దేశం అపరిశుభ్రంగా ఉండటానికి నేను ఇష్టపడను అన్నాను ఆ బాధ్యత నిజానికి రోజు రోజుకి ఇలాంటి విజ్ఞాన కేంద్రాలు అవసరమేమో అని అనిపిస్తూ ఉంటుంది గతంలో నా చిన్న వయసులో దారిన పోతూ ఉంటే ఏమైనా ముళ్ళు అలాంటి కనిపిస్తే మన తాతలు నాన్నలు ఆ ముళ్ళును తీసి డస్ట్బిన్లోనూ పక్కకు వేసేవాళ్ళు దారిలో ఉంటే కనిపిస్తేనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కనిపిస్తే పక్కకు తిరిగిపోతా ఉన్నాం మనం చూసాం కదా ఎవరైనా చూడకుండా పోయి దాని మీద కాలు పెట్టి కూర్చోండి అంటే ఆ భావన గతంలోనే ఉంది మనకి రాను రాను ఆ భావనలు తగ్గిపోతున్నాయి మనం బాగుంటే చాలు అన్న భావన అది తగ్గించడం కోసమే మనతో పాటు అందరూ బాగుండాలి అనే ఈరోజు మీకు ఏ విద్యతో పాటు అన్ని చట్టాల గురించి కూడా ఎంతో చక్కగా ఇప్పటిదాకా చెప్పడం జరిగింది చిన్న చిన్న విషయాలే మనకు ఎంతో మనము చిన్న చిన్న మిస్టేక్సే మనకు చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి పిల్లలు ఏదైనా ఆలోచించి మంచి చట్టం గురించి తెలుసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి మంచి ఈ మాటలన్నీ మీరు సార్ చెప్పిన మాటలన్నీ ఇప్పటి నుండి మీరు ఫాలో అయితే ఫ్యూచర్ బాగుంటుంది మీ అందరికీ ఓకే నాకు ప్రోగ్రామ్ గురించి పెద్దగా తెలియదు ఇప్పుడే జస్ట్ సార్ చెప్పారు నేషనల్ సార్ వస్తుంది జడ్జి వస్తున్నారట వెళ్ళారంటే అందరూ వచ్చేసిన ప్రోగ్రామ్ ఏంటి అని తెలియదు నాకు ఓకే టెక్నికల్ సర్వీసెస్ అధికారులు తరఫున వారికి ధన్యవాదం తెలుపుకుంటున్నాను అదేవిధంగా చిన్న వయసులో కూడా బీటెక్ కంప్లీట్ చేసుకొని చాలామంది అమెరికాకి వెళ్ళిపోవడం వేరే దేశాలకు వెళ్ళిపోయి పనిచేసుకొని అంటే తను అంటే సెల్ఫిష్నెస్ లేకుండా మరి బీటెక్ చదివినా కూడా చిన్న జాబ్ కదా సివిల్ అసిస్టెంట్గా పనిచేస్తూ మరి కమిటీలో స్వచ్ఛ భారత్ కమిటీలో ఒక అంకిత భావంతో సోషల్ సర్వీస్ చేయాలని వారు ముందుకు వచ్చినారు వారు మన సాకేత గారు వారు మా డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ తరఫున వారికి ధన్యవాదం తెలుపుకుంటున్నాము అదేవిధంగా కౌన్సిలర్ గారు తర్వాత ఈరోజు విద్యార్థులు 8th, 9th, 10th క్లాస్ విద్యార్థులు అదేవిధంగా ప్రెస్ రిపోర్టర్స్ మా డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ తరఫున వారికి ధన్యవాదం తెలుపుకుంటున్నాను న్యాయ విజ్ఞాన కేంద్రము స్కూల్లో అవసరమా అని ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ ఉంటుంది మనకు గతంలో చూసినప్పుడు నేషనల్ సర్వీసెస్ ఎన్ఎస్ఎస్ అని మనం చూసినాము ఎన్సిసి అని చూసినాము అదేవిధంగా బయట మనం లయన్స్ క్లబ్ అని చూసినాం అంటే ఇవన్నీ కూడా గ్రూప్స్ అంటే
इवीं आर्गनजे सर्वीस ओरएंटेड सर्वीस ओरएंटेड सो न्याय विज्ञान केन्द्र द्वारा मन तेजा पाठशाल ये विधा पे पाठशाल उदाहरण की पिल टेन्त क्लास का पर्टिकुलर जिला परिषत् स्कूल टेन्त का अम्मा की तलदूल इंदा अगे वाल पैस्थि बागे आर्थिक पैस्थि बता स्कूल स्कूल बार सैक्रटरी पकने मैं कॉर्पोरेट स्कूल सो अगर होने परस्थित इकड़ जॉन अंत इक अडमिशन जरिए मरी अम्मा टेन्त का तलदूल आलोचन एक्टे म्यारेज पेली वाइप मग्ग चूप्त आड़पी को टेन्त सरपो टेन्त क्लास पड़ते चालू फस्ट स्टेप वाल आड़पील के एंकरेज इंटरमीडियट चलिए डबू तो पूरी खर्च अदे प्राइवेट कॉलेज अडमिशन प्रतिदिन डबू तो पूरी उबी तल वाल आर्थिक पैस्थ बहुत सो म्यारेज प्रपोजल विंटा आड़पील की अरे अबाई की टेन्त क्लास अबाईल के टेन्त क्लास अगर इंकेम अवसर लेकिन जॉब टेन्त क्लास की स्कूल जिला परिषत् स्कूल दिल्ली गवर्नमेंट स्कूल मैक्सीम चूसी सो इधर इराडिकेट हाउ टू इराडिकेट अंत यह अरकाले असल पिल अटे स्कूल नीचे न्याय विज्ञान केन्द्र अटे पार्लमेंट प्रपोजल एनसीआर की कंपलसरी दींट सब्जेक्ट लीगल लिटरेसी सब्जेक्ट अने मन को कंपलसरी ला सब्जेक्ट कंपलसरी चर्चा प्रपोजल जो मैं अटे अटे इंग्लिश काकना अटे लांग्वेज इंग्लिश लांग्वेज उड़ा टेन्त क्लास इंग्लिश लांग्वेज फस्ट चाप्टर एवं इंग्लिश सचिन तेंदुलकर सचिन तेंदुलकर अंदर सो अदे विधा अत इंग्ली षापर पड़ता अदे विधा पार्लमेंट एनसीआर रिकमेंडे ला सबजेक्ट एट नाइन्थ टेन्थ फाउंडेशन एट नाइन्थ टेन्थ वाले फाउंडेशन कल चटाल चटाल ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ తెలుసుకోవాలి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటే తెలుసు కదా అందరికీ మన రాజ్యాంగం మన రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది మనకు వచ్చింది సో ఇట్ ఇస్ ఎ డ్యూటీ టువర్డ్స్ నేషన్ ఫండమెంటల్ డ్యూటీ ఫస్ట్ మనకు కాబట్టి ఇది ఏ విధంగా తెలుసుకుంటారంటే లీగల్ లిటరసీ క్లబ్ అంటే న్యాయ విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి స్కూల్లో కూడా అంటే ఇప్పుడైతే బిగినింగ్ లో ఫైవ్ స్కూల్స్ పెట్టాము సో రాను రాను ఈచ్ స్కూల్స్ లో కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ తర్వాత నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఢిల్లీ నుంచి కూడా గైడ్లైన్స్ ఫిక్స్ చేస్తారు కాబట్టి దీని తద్వారా ఇప్పుడు మనిషికి బతకాలంటే మూడు కావాలా ఏమేం కావాలా నీళ్లు మూడు రోటీ కపడ మకాన్ రోటీ కపడ మకాన్